Welcome back to the Prince Way. So guys, ikkada nails kaaka brows kuda chestaru for your information. పార్ట్ ఏదైతే ఉందో నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని కాబట్టి క్రికెట్ ఆడేటప్పుడు బాల్ తగిలి డ్యామేజ్ అయింది. పెద్ద ప్రాబ్లం ఏం కాదు, బట్ షూట్స్లో అప్పుడప్పుడు నాకు ప్రొఫైల్స్ కానీ క్లోజ్ కానీ పెడుతూ ఉంటే ఇట్ కనిపిస్తుంది. సో మేము ఐబ్రో పెన్సిల్తో కరెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కరెక్ట్ ఇట్, ఐ వుడ్ లవ్ టు హ్యావ్ ఇట్. సో అడిగి మనం తెలుసుకుందాం. గైస్, మనం ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం. దే ఆర్ ఆల్ వేరింగ్ అ మాస్క్, ఎందుకంటే కరోనా టైం. మీరు కూడా మాస్క్ వేసుకోండి. మీరు ఒక్కళ్ళే ఉంటే కనుక మాస్క్ తీసి వీడియో చూడండి. ఒక ఇద్దరు ముగ్గురు కానీ ఒకేసారి చూస్తున్నారంటే కనుక మాస్క్ వేసుకోండి. మీ కంఫర్ట్ కోసం నేనైతే ఒక్కడిని మాస్క్ తీసుకొని ఫ్రీగా విచ్చల విడిగా తిరుగుతాను. రెడీ, వెళ్ళి చూసేద్దాం. ఓకే, సో ఫైనలీ ఐఎమ్ హియర్ యాషిక. She is the owner of the place. I'm glad that Hyderabad లాంటి సిటీలో, లైక్ ముందు ముంబైలో ఢిల్లీలో ఉండేవి, హైదరాబాద్ లాంటి సిటీలో ఇలాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మెల్లిమెల్లిగా వస్తున్నాయి. We are the first people to start a eyebrow bar. Yeah. Because ఎప్పుడు whenever I also traveled and then I saw so many countries having this special thing only made for like bros. Exactly. And then I was like, why not Hyderabad? Because Hyderabad, everyone wants to look nice. It's not just Hyderabad. Yeah. Everyone wants to groom, yes, themselves and be a better person, you know, every day. Yeah. So I was like, why not Hyderabad? So that's when we came up with this whole idea of getting the microblading or microshading, the whole semi-permanent makeup which we do right now. అంటే నాకు ఇది పెద్దగా అవసరం లేదు, బట్ కొన్ని కొన్ని కాస్మెటిక్ రీజన్స్ వల్ల. అంటే నేను పుట్టినప్పుడు రెండు ఈక్వల్గా పుట్టేదిను, ఇది సడన్గా కట్ అయిపోయేసరికి కొంచెం ప్రాబ్లం వచ్చింది. గైస్, మనం ఇది చేయించుకోవాలని డిసైడ్ అయిపోయింది నేను ఆల్రెడీ, కాబట్టి చేయించేద్దాం ఇంకా. అండ్ దే ఆర్ సేయింగ్ దట్ దే విల్ కీప్ ఇట్ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్. సో హోప్ ఐ నెయిల్ ద లుక్. మీకు మొత్తం అయిన తర్వాత, ఈ ప్రాసెస్ అయిన తర్వాత చూపిస్తాను. బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ మేము తీసుకుంటున్నాం. సో జస్ట్ వెయిట్ ఫర్ ద ఆఫ్టర్ రిజల్ట్స్. ఇప్పుడు ప్రజెంట్ నాకు మెజర్మెంట్ చేస్తున్నారు. అంటే రెండు ఐబ్రోస్ ఈక్వల్గా ఉండేలాగా, అంటే నా రైట్ది ఏదైతే న్యాచురల్గా కరెక్ట్గా ఉందో దాన్ని మెజర్ చేసి, అలాగే లెఫ్ట్ది కూడా చేసి రెండింటిని ఈక్వల్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. సో బేసిక్గా ఫస్ట్ ఇప్పుడు చేసేది ఏంటంటే రెండు సైడ్లు ఈక్వల్గా ఉన్నాయా లేదా, ఒకవేళ ఈక్వల్గా లేకపోతే ఈ దెబ్బ వల్ల ఎంత మిస్ అయింది అది దీన్ని బేస్ చేసుకుని దీన్ని దాంతో మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అ పర్మనెంట్ థింగ్. మీరు చేయించుకోవచ్చు, చేయించుకుని మీకు నచ్చింది అంటే కనుక ఎవ్రీ ఇయర్ మీరు మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. లైక్ ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ యూ దట్ మచ్ ఆఫ్ అన్ ఎన్హాన్స్మెంట్. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత గైస్, 7 డేస్కి మాత్రం డెఫినెట్గా కొంచెం డార్క్గా ఉంటాయి, చూడడానికి కొంచెం ఆక్వర్డ్గా ఉండొచ్చు, బీ రెడీ అని అతను చెప్తున్నాడు. మా థెరపిస్ట్ గారు ఏమనుకుంటున్నారంటే, అరే నువ్వు మాట్లాడింది చాలు, ఫస్ట్ ప్రాసెస్ చేయని అన్నట్టు నా వైపు చూశాడు. సో కొద్దిసేపు నేను మాటలు తగ్గించి పని మీద కాన్సన్ట్రేషన్ చూపిస్తాను. ఓకే, లైట్ బ్లీడింగ్ అనేది కామన్గా ఉంటుందంట ఇది చేస్తున్నప్పుడు. ఇన్
మీరు టైం ల్యాప్స్లో చూసే ఉంటారు, మొత్తం కలిపి ప్రాసెస్కి ఒక 2 అవర్స్ పట్టింది. 2 అవర్స్లో లాస్ట్ 1 అవర్ నుంచి ఈ మైక్రో బ్లీడింగ్ ఏదైతే ఉందో అది చేస్తున్నారు ఇంక్తో. సో మరీ ఈజీ అని కూడా నేను అన్ను, బట్ అలా అని చెప్పి చాలా కష్టం కూడా కాదు. కొంచెం పానీకి వెళ్ళి కొంచెం కోన పడతా అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటుంది. సో ఈ 2 గంటలు కొద్దిగా అంటే చెంగుకుంటున్నట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది. టాటూ వేయించుకుంటున్నప్పుడు మీకు తెలిసి ఉంటే కనుక అదే పెయిన్ చేయించుకుంటున్నప్పుడు ఉంది, బట్ ఫేస్ మీద కాబట్టి కొంచెం ఆక్వర్డ్గా ఉంది. ఓకే, సో మొత్తం ప్రాసెస్ అయిపోయింది. మీరు చూసినట్టయితే మొత్తం అన్ని కూడా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో టక టక అని టైం ల్యాప్స్ వేస్తుంటారు. మధ్య మధ్యలో నేను కొన్ని మాట్లాడగలిగినంత మాట్లాడి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇతను ఓవరాల్ ఈ ప్రాసెస్ 2 అవర్స్లో నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అంటే, ఇప్పుడు ప్రజెంట్ చేసి అంటే వెంటనే బాగా డార్క్గా ఉంటాయి ఐబ్రోస్, మీరేం కంగారు పడద్దు, ఫ్రీక్అవుట్ కావద్దు. ఇదంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆ పిగ్మెంట్ ఏదైతే రాశారో అది నా హెయిర్కు ఉండడం వల్ల కొంచెం బాగా థిక్గా ఉన్నట్టు ఉన్నాయి నా ఐబ్రోస్. కొంతమందికి న్యాచురల్గా ఇలా ఉంటాయి ఐబ్రోస్ తెలుసా మీకు, బట్ మనకు అలా ఉండవు. ఒక 3 to 7 డేస్లో ఇది మెల్లిమెల్లిగా ఫేడ్ అవుతుంది. ఈ 3 to 7 డేస్ డౌన్ టైమ్ అంటారు దీన్ని, ఎందుకంటే స్కిన్ని నీట్గా అలా కట్ చేశారు కాబట్టి లైట్గా 5 లేయర్, అదంతా కూడా ఇప్పుడు హీల్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ హీల్ అయ్యే టైంలో మనం చాలా జాగ్రత్తలు పడాలి. చాలా జాగ్రత్తలు అంటే ఇన్ ద సెన్స్ సన్లైట్లోకి డైరెక్ట్గా వెళ్ళకూడదు, ఎక్కువ స్వెట్ చేయకూడదు, హార్ష్ కెమికల్స్ వాడకూడదు. సో ఇప్పుడు మనకి స్కిన్కి దెబ్బ తగిలితే ఎలాగైతే మనం క్రీమ్ వాడతామో అలాగే ఇంకొక క్రీమ్ ఇస్తున్నారు నాకు. మన టాటూ మీద కూడా మనం అలాంటి క్రీమే వాడతాం. ఆ క్రీమ్ ఐబ్రోస్ మీద డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెట్టుకోవాలని చెప్పారు. హెవీ యాక్టివిటీ వద్దని చెప్పారు. సో నో స్వెటింగ్ అంటే ఇంకా మరి జిమ్ ఇవన్నీ చేయలేం కాబట్టి బ్రేక్ ఇచ్చి లైట్గా ఏమన్నా యాక్టివిటీ పుషప్స్ అలాంటివి ఏమైనా ఇంట్లో చేద్దామని నా ప్లాన్. అది కూడా 2-3 డేస్ తర్వాత, డిపెండింగ్ ఆన్ హౌ ఐ ఫీల్. ఈ 1 వీక్లో కొద్దిగా పీలింగ్ అవుతుందంట. ఐ నో దట్ ఎప్పుడైతే టాటూ నేను ముందు కూడా చేయించాను మీకు తెలుసు కాబట్టి ఆ టాటూ పీల్ అవుతుంది ఆ 1 వీక్, అంత ఎక్కువ ఏం అవ్వదు నాకు. బట్ ఇఫ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పీలింగ్ ఐ డెఫినెట్లీ ఇన్ఫార్మ్ యూ. ఫైనల్గా ఆల్కహాల్తో మొత్తం క్లీన్ చేసేసి వీళ్ళు ఒక అయింట్మెంట్ రాసి నన్ను పంపించేస్తారు ఇక్కడ నుంచి. సో గైస్, దిస్ వాజ్ ద ప్రాసెస్. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్, హోప్ యు ఆర్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్. ఈరోజు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కోకలారేకి థ్యాంక్స్ చెప్పాలి. నాకు మ్యానీ పెడి అంటే గ్రూమింగ్లో మేజర్ మేల్ గ్రూమింగ్ నేను ఏదైతే మనకు చెప్దాం అనుకున్నానో, బియర్డ్ హెయిర్ అందరూ చెప్తారు, బట్ మేల్ గ్రూమింగ్లో మనం నెయిల్స్ కట్ చేసుకోవాలి, మన క్యూటికల్స్ అన్నీ క్లీన్గా ఉండాలి చూడడానికి, మన కాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్, ఫీట్ షుడ్ బి వెరీ క్లీన్ వెన్ యూ గో మీట్ సమ్వన్ అనేది అంటే షూస్లో ఉంటాం కాబట్టి మేజర్గా తెలీదు. బట్ ఇప్పుడు నాకే ఎన్నోసార్లు ఇది జరిగింది. నేను చాలా రోజులు నెగ్లెక్ట్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్ గారి దగ్గరికి ఆఫీస్కి వెళ్ళాం. సడన్గా కొన్ని ఆఫీసులో ఏంటంటే యూ గో ఇన్ సైడ్ విత్ షూస్ బికాజ్ ఎవ్రీవన్ ఈజ్ ఇన్ ఫుట్వేర్, బట్ అప్పుడప్పుడు కొంతమంది ది మెయింటైన్ అంటే ఫుట్వేర్ బయట అంటారు. సో ఇప్పేటప్పుడు మనకు కొంచెం సిగ్గుగా ఉంటుంది అనమాట, అరే మన కాళ్ళు నెయిల్స్ నీట్గా లేవే, మనం క్లీన్ చేసుకోలేదే అని. సో అలాంటి సిట్యువేషన్స్ మీకు ఎదురుపడకుండా మీరు కాన్ఫిడెంట్గా ఉండేటట్టు మీరు అన్నీ కూడా ఎప్పుడు గ్రూమ్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ మ్యానీ పెడి కాక ఐబ్రోస్ ఏవైతే మనకి చేసారో అద్భుతం. నాకు ఇప్పుడు ఏ ఫీలింగ్ వస్తుందంటే ఒకసారి జాగ్రత్తగా నా ఐబ్రోస్ని గమనించండి, ఎస్వి రంగారావు టైప్లో ఫీల్ అవుతున్నాను నేను. సో ఈ 1 వీక్ తర్వాత నేను మీకు మళ్ళీ పిక్చర్స్ ఎలాగో పోస్ట్ చేస్తాను అబౌట్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ రైట్ నౌ అండ్ వాట్ ద ప్రోగ్రెస్ ఇస్ అని. అండ్ సైనింగ్ ఆఫ్, హోప్ యూ లవ్డ్ మై వీడియోస్ అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.